ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో వాలంటీర్లకు పురస్కారాల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను నవరత్నాలు కార్యక్రమంలో అమలు చేశారన్నారు. రాష్ట్రంలో నవరత్నాలు కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేశారన్నారు. గ్రామ వాలంటీర్లు ప్రతి నెల 1వ తేదీన అవ్వాతాతలకు పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. గ్రామ సచివాలయాల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందజేయడం జరుగుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులకు పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ పోలా భాస్కర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సచివాలయాల ద్వారా ప్రజలకు వేగవంతంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఎడికెరేటువంటి సర్పంచులు వారి కూడా పేరు పేరున మండలాల వారిగా వారి కూడా స్వాగత పలుకుతా ఉన్నాను. అట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టి చివరకు ఒక 5-6 నెలల కాలంలో అక్టోబర్ 2019కి దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. అప్పటికింకా సర్పంచ్ ఎన్నికలు కాలేదు. చాలామంది చెప్పారు సర్పంచ్ ఎన్నికల ముందు పెట్టి ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్య కాదు వేల సంఖ్య లక్ష సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చాయి. సుమారు 2,28,000 మంది గ్రామ వాలంటీర్లు రాష్ట్రంలో నియమించుకోవడం జరిగింది. అట్లాగే సచివాలయంలో 126,278 పోస్టులు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే మొత్తం వరతి సుమారు 3.5 లక్షల పైచులకు ఉద్యోగాలు 1.5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించడం జరిగింది. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నట్టయితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం గోడల మీద చాలా చోట్ల ఒక నినాదం రాశారు, బాబు వస్తే జాబు వస్తుంది. రాష్ట్ర విభజనలో కూడా మనం నష్టపోయిన పరిస్థితుల్లో ఎన్నికలు జరిగినాయి. అప్పుడు 2014లో మన గౌరవ ముఖ్యమంత్రి వరలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుందన్న సంగతి కూడా మీ అందరికీ సవినీయంగా మనవి చేసుకుంటాం. ఈరోజు ఈ యొక్క గ్రామ వాలంటీర్లు వార్డుల వాలంటీర్లు నిర్మాణం చేసుకున్న తర్వాత గ్రామ సచివాలయాలు గ్రామంలో, అట్లాగే రైతు భరోసా కేంద్రాలు, అట్లాగే వాలంటీర్ దగ్గరే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా నడుస్తూ ఉంది. వాస్తవంగా ఈ రోజున కలెక్టరేట్ కంటే సచివాలయం ఈ రోజున ప్రజలకు చేరువగా చక్కగా ప్రజల యొక్క మనల్ని పొందినటువంటి ఒక వ్యవస్థ చెప్పి నేను ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో ఆ రకంగా ఈ సచివాలయ వ్యవస్థ, దానికి బలోపేతంగా వాలంటీర్ వ్యవస్థ, ఇదంతా కూడా కలిసి ఈ రోజున నన్ను అడిగితే అడ్మినిస్ట్రేటివ్ సెక్టర్లో ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్ అని చెప్పాలి. నేను అదే నీకు నేను చెప్పింది, నేను 1989 నుంచి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి ఈ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కూడా చదివేవాళ్ళం. పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు రిటైర్ అయినటువంటి వాళ్ళు, ఇంకా వేరే సెక్టర్లో రిటైర్ అయినటువంటి వాళ్ళు అంతా కూర్చొని ఈ అడ్మినిస్ట్రేషన్లో మనం ఏ రకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొస్తే ప్రజలకి బాగా మేలు జరుగుతుందనే మీద ఎన్నో సూచనలు సలహాలు వస్తూనే ఉన్నాయి పుస్తకాల రూపంలో. కానీ మనము ఆంధ్రప్రదేశ్లో మరి 2019లో చాలా సింపుల్గా ఒక సొల్యూషన్, ఒక సచివాలయ వ్యవస్థ ఒక గ్రామంలో పెట్టాం, ఫంక్షనల్ అసిస్టెంట్ పోస్ట్ చేసాం, వాలంటీర్స్ని పెట్టాం. చక్కగా ఈ రోజున గ్రామంలో మీ అందరూ కూడా ప్రజల పక్షాల నిలబడి ప్రజలకు అవసరమైనటువంటి అన్ని పనులు చేయగలుగుతున్నాం. గతంలో మీరు గుర్తుందో లేదో రకరకాల డిపార్ట్మెంట్కి రకరకాలుగా జ్యుడిషియల్ గ్రామస్థాయిలో, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఒక రకంగా, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒక రకంగా, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ఒక రకంగా, అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి ఒక రకంగా, అంత